కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని హుజూరాబాద్ డివిజన్ ఆర్డీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి సందర్శించారు. హుజూరాబాద్ డివిజన్ ఆర్డీఓగా రవీందర్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. మొదటిసారిగా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ రాజు, రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చాలు, శాలువలతో ఆర్డీఓను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్డీఓ పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రైతులకు రెవెన్యూ పరమైన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ పరమైన భూములు ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రెవెన్యూ ఇతర అధికారుల సహకారంతో సమర్థవంతమైన పాలన అందించుటకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, ఆర్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రవీందర్ రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీఓ. ముఖ్యంగా రైతులకు సంబంధించిన వివిధ సమస్యలు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇంకా ఏ సమస్య అయినా పిల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సరి చేయడానికి ప్రధమ ప్రాధాన్యత. తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వం మనకు టైం టు టైం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మనకు ప్రియారిటీ. ప్రజలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా మనం సంప్రదించండి, వాటిని ఖచ్చితంగా మేము పరిష్కారం చేయాలని ప్రయత్నించాం. మా తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు, కలెక్టర్ అందరూ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయడం